గ్రామ పంచాయతీలకు 73వ రాజ్యాంగ అధికరణ కింద సంక్రమించిన 29 అంశాలను తెలంగాణ ప్రభుత్వం తూచా తప్పకుండా పాటించాలని తెలంగాణ రాష్ట్ర సర్పంచుల అధ్యక్షుడు హజారి శ్రీనివాసరావు పేర్కొన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రస్తుత సర్పంచులకు, మాజీ సర్పంచులకు కూడా ఈ ఎమ్మెల్సీ ఓటు హక్కు కల్పించాలని చెప్పి తెలంగాణ సర్పంచుల సంఘం డిమాండ్ చేస్తుంది. అట్లాగే ప్రస్తుత సర్పంచులకు 20,000 గౌరవ వేతనం మరియు మాజీ సర్పంచులకి 10,000 పెన్షన్ ఇవ్వాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని కోరటం జరుగుతూ ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి తలసరి గ్రాంట్ ఏదైతే ఉందో దాన్ని 100 రూపాయలకు పెంచాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. అదేవిధంగా ఏదైతే మైనర్ గ్రామ పంచాయతీ ఉన్నాయో మైనర్ గ్రామ పంచాయతీలకు ఈ పీడబ్ల్యూఎస్ డ్రింకింగ్ వాటర్ సప్లై కోసం ఉన్నటువంటి మోటార్లకి, స్ట్రీట్ లైట్లకి విద్యుత్ బిల్లులు ఏదైతే ఉన్నాయో ఆ విద్యుత్ బిల్లులు కూడా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాలి. ఏదైతే టెంపరీగా ఉన్నటువంటి పారిశుద్ధ్య కార్మికులు కానీ, కారోబార్లు కానీ, బిల్ కలెక్టర్లు కానీ, ఈ మంచినీరు పెట్టేటువంటి సిబ్బంది కానీ, అటెండర్లు కానీ వీళ్ళందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలని చెప్పి కూడా తెలంగాణ సర్పంచుల సంఘం తరఫున మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అదేవిధంగా ప్రస్తుతం ఏదైతే రాజ్యాంగం ఇచ్చినటువంటి 73వ రాజ్యాంగ అధికారంలో ఉన్నటువంటి 29 అంశాలను కూడా ఈ ప్రభుత్వం తూచా తప్పకుండా అమలు చేయాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ఏదైతే రాజ్యాంగబద్ధంగా సంక్రమించినటువంటి నిధులు విధులను కూడా గ్రామ పంచాయతీలకు పూర్తిగా బదిలీ చేయాలి. ఇది